అన్నయ్య అందరూ పిచ్చోళ్లే, వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఏయ్ ఆ పిచ్చోళ్ళని లైన్ లో నుంచోబెట్టండి. మళ్ళా నీకు ఇదొకటా, నిన్ను ఇసిరి పారేస్తే మీ అందరినీ ఒక్కొక్కరిగా షూట్ చేసి పారేస్తాను. ఈ రైల్ కుమార్ ని మోసం చేయాలనుకుంటే ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళ చావు కేక విని వీళ్ళ నస్సులు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బయటికి రావాలా? చెప్పు. వద్దుపయ్యా, కాల్చకండి అయ్యా. వాళ్ళు పాపం పిచ్చివాళ్ళు, ఎవరో చేసిన పాపానికి వాళ్ళని బలి చేయకండి అయ్యా. సెట్ మూసుకునుండు, నాకు తెలీదు, నోరు తెరిచావంటే షూట్ చేస్తాను. అయ్యో, లేపారు కదరా మీరందరూ, లేపారు ఇక అనుభవించండిరా. మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు. ఒక్కొక్క పిచ్చిదాన్ని చెయ్యి పట్టుకుని నేను పైకి లాగుతాను, అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాంచనా మెంటలో వచ్చి నా చెయ్యి పట్టుకో, రారా. అల్లుడు, ఆ రోజు మోనా చెప్పింది నిజమేరా? మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు, పదలుడు పారిపోదా, పదా పారిపోదా. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను, ఈ రోజు అవకాశమే లేదు, అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు కొట్టద్దు, నెప్పుగా ఉంది, వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా, వద్దు వద్దు బాబు. ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాలా లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను, నువ్వేమిటమ్మా ఇంకా ఇబ్బంది పెడుతున్నావు, నన్ను వదిలేమా? అయ్యో ఏం చూట్టిది, ఎక్కడ ఉన్నాను? దెయ్యం, నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్దే. నువ్వు ఎవరు? నేను ఎక్కడ ఉన్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నయమైపోయిందా? గురు పుర్ర పగిలిపోయినట్టుంది, రా గురు పారిపోదు. పాపకి పిచ్చి నయమైపోయి ఫ్యాంటాస్టిక్ గా ఉందిరా. సమయంలో నీకు ఎందుకు గురు? అయితే రేపు చూడాలి కదా.
తల్లిపై చూసుకుంది మోహన లోపల ఉంది మావయ్య ఏంటి మోహన 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 తలుత్తి మోహన 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 తలుత్తి మోహన మోహన ఏమైంది మోహన ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నన్ను వదిలేసిపోతావు అనుకున్నాను నువ్వు ఆ రోజే చెప్పావు కదా వదలొద్దని ఎలా వదులుతాను అనుకున్నావు ఏంట్రా ఇది అక్కడ దెయ్యాలు పిచ్చ కొట్టు కొడుతున్నారా మధ్య మీ రొమాన్స్ ఏంట్రా ఇది ఆ దెయ్యం కట్టి మీ గోల ఎక్కువైపోయింది వదలంట్రా ఎక్కడ చూసినా దెయ్యాలే కనిపిస్తున్నాయి అన్నయ్య తలుపు తెరవద్దు ఎక్కడెక్కడ దెయ్యాలన్నాయో తెలియటం లేదే నేనేం పాపం చేశాను రా నేనేం పాపం చేశాను
కళ్ళు కనిపించని అమ్మా నాన్నకి ఒక మంచి కూతురుగా ఉండాలని అనుకోవటం తప్ప చెప్పురా. నా ఆశలు మా అమ్మా నాన్న కన్న కళలు నాశనం చేసావు కదంట్రా. నేను మా అమ్మా నాన్న మీద పెట్టుకున్న ప్రేమని తగకుండా చేసావు కదంట్రా. నా జీవితంలో నా తల్లిదండ్రులు నా గురించి చెప్పుకునే ఆ గొప్ప రోజుని చెడగొట్టావు కదంట్రా. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానరా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఉండకూడదురా, ఉండకూడదు, నువ్వు సచ్చిపోవు, పోరా. నాలో ఆశలు తీరని ఆత్మల నువ్వు బాధపడాలి. సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. రండి రండి. శుక్రియా శుక్రియా. నమస్తే. శుక్రియా శుక్రియా. బడా సోదు సేటు. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసి వచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేస్తుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమారుకిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకే తెలుసు. తెలిసి తెలికో మేము మిమ్మల్ని కష్టపెట్టాం. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. డబ్బక్కర్లేదు సెటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు, అది చాలే. చెబుతున్నారుగా తీసుకోరా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు, ప్లీజ్ తీసుకోనా. భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అరుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా. డబ్బు అంటే మామూలు విషయం ఏంటి, మేము వెళ్ళి వస్తాం. జీవితం కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు ఎవరు మనకి ఫోన్ చేస్తున్నాడు? కొత్త నంబర్ గా ఉంది. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? డబ్బు ఎలాగో ఇవ్వలేదు, ఫేస్బుక్ లో నా ఫోటోకు ఒక లైక్ అయినా ఇవ్వచ్చు కదా. దొంగ దయాల చక్రవర్తి కదా, ఇంకోసారి ఫేస్బుక్ గురించి మాట్లాడితే. అరే సరే వదిలేయండి. అలాగే నా ట్విట్టర్ లో పెట్టరా ఫోన్. సరే సరే. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? అమ్మా ఇక జన్మలో మళ్ళీ ఫోన్ చేయడు. రైల్ కుమార్ ఇంటి నుంచి తప్పించుకున్నాడు, అలాగే ఆ దయ ఆత్మ కూడా శాంతించింది. ఈ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. లూసుల వశమో కలిపాము మేమో, ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి తాగాడు వాడు. మన రైల్ కుమారు జ్యూస్ లో కలిపిన విషయాన్ని ఫిల్టర్ చేసి తాగే రకం. ఇక దయ నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ. తెలుగు చిత్రంలో చెప్తే మీరు నమ్మరని తెలుసు, అందుకే దీనికి ఇంగ్లీష్ చిత్రం పేరు పెట్టాం.